సార్ నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరండి? తిరుపతిరా. ఏ ఊరు సార్? మనది భారతపురం. ఇక్కడే సార్, లోకలే సార్? లోకలే. ఏం చేస్తారు సార్ మీరు? వ్యాపారం. ఇవే వ్యాపారం సార్? క్యాస్టల్ ఇంజనీర్, క్యాస్టల్ ఇంజనీర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే సార్, ఎలా ఉంది సార్ బిజినెస్? ఎలా ఉంది సార్ బిజినెస్? డల్గా ఉంది సార్ బిజినెస్, ఎట్ లేదు. కొద్దిగా ఎక్కువ హ్యాండ్లో ఉండడం వల్ల ప్రజెంట్ వ్యాపారం పెద్దగా ఎట్లేదు. ఏం సార్, ఎలా ఉంది మీ నియోజకవర్గంలో? ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు అంటే రోడ్ల పరంగా కానీ మంచినీటి వ్యవస్థ ఇబ్బందిగా ఉన్నాయి. పర్వాలేదు, బాగానే ఉంది. రోడ్లు ఇబ్బంది ఉన్నాయి. ఎవరు సార్ మీ ఎమ్మెల్యే గారు? ఎవరు? జోగారావు. ఆయన పనితీరు ఎలా ఉంది? పనితీరు పర్లేదు, ఆయనతో మనకేం పని లేదు. కాకపోతే పెద్దగా పర్లేదు, బాగానే ఉంది. మరి ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏమైనా పథకాలు గట్రా వస్తున్నాయి సార్? మాకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నామని మాకు ఎటు రావట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నామని రావట్లేదు. ఓకే, ముందు వచ్చేవి ఈ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చాక అవన్నీ అయిపోయాయి. అంటే ఇన్కమ్ ట్యాక్స్కి దానికి సంబంధం ఏముంది సంక్షేమ పథకాలకి? మరి ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నామని వాళ్ళు ఆపిస్తారు. మరి మా అమ్మకి పెన్షన్ వచ్చేది, ఆ పెన్షన్ ఒక ఈ గవర్నమెంట్ వచ్చిన ఒక 4-5 నెలలు వచ్చిన తర్వాత అయిపోయింది. మరి కరెంటు ఛార్జీలు కానీ నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఎలా ఉన్నాయి ఇప్పుడు? నిత్యావసర ధరలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇవి పెరుగుతున్నాయి బాగా అని ఇబ్బందిగా. చాలామంది అంటున్నారు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా సరే పథకాలు తీసేస్తున్నారు అంటున్నారు కదా సార్, ఎంతవరకు నిజమైతే? మరి మాకు ఏ పథకాలు రావట్లేదు కదా, అసలు ఏం రావట్లేదా? మాకేమీ రావట్లేదు. ఎలా ఉంది సార్ గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? గతంలో ఎలా ఉండేది? బాగానే ఉంది, కాకపోతే అందరికీ ఎక్కువ డబ్బులు పంచుతున్నారు. ఇప్పుడు మామూలు బిజినెస్లు పెద్దగా డల్గా ఉన్నాయి. డబ్బులు అయితే ఇస్తున్నారు కానీ అభివృద్ధి పరంగా ఏమీ లేదు అంటున్నారు కదా సార్? అభివృద్ధి అయితే కొద్దిగా తగ్గింది, మరి లేదు. ఈ అనవసరంగా పంచడం అవుతుందని అందరూ అనుకుంటున్నారు, అనవసరంగా డబ్బులు వేస్తున్నారు. మరి ఎలా ఉంది సార్ ఉద్యోగ అవకాశాలు కానీ ఇండస్ట్రీల పరంగా కానీ మన రాష్ట్రంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? ఇండస్ట్రీలు ఎటు రావట్లేదు కదా పెద్దగా, మరి రాజధాని కోసం ఎటు తేలలేదు. వైజాగ్ రాజధాని అయితే మంచిదే కానీ మరి ఇంకేం తేలలేదు కదా. అంటే ఆల్రెడీ వైజాగ్ డెవలప్ అయిపోయి ఉంది కదా, అంటే రాజధాని డెవలప్ అవ్వాలంటే రాజధాని పెట్టాలా, ఇంకే విధంగా దాన్ని డెవలప్ చేయలేరు అంటారా? ఫ్యాక్టరీలు గట్టి పెడితే బాగానే ఉంటుంది, ఎక్కడో ఆధారం కన్ఫర్మ్ చేస్తే బాగుంటుంది. మనకి అమరావతి ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసి ఫ్యాక్టరీ పెడితే బాగుంటుంది. మన శ్రీకాకుళం ఉంది, మన శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ చాలా వెనకబడిన జిల్లాలు ఉన్నాయి కదా, ఇలాంటి దగ్గర ఏమైనా ఇండస్ట్రీల పరంగా కానీ పోర్టులు కానీ ఏమైనా పెడితే ప్రజలకి ఎలా ఉంటుంది అంటారు? మనకు అసలు ఎక్కువ మన 3 జిల్లాల్లో నిరుద్యోగం ఎక్కువ ఉంది. ఏమైనా ఇండస్ట్రీలు పెడితే మనకి బాగుంటుంది, మనకి ఎక్కువగా మన ఇది అవుతుంది, డెవలప్ అవుతుంది. మరి జగన్ గారు మద్యపాన నిషేధం చేస్తానన్నారు కదా, ఎంతవరకు జరిగింది అది? మద్యపాన నిషేధం మరి జరగలేదు కొద్ది, కాకపోతే గవర్నమెంట్ ఇప్పుడు చేస్తుంది. మద్యపాన నిషేధం జరగలేదు కదా, ఇంకా అనుకున్నారు కానీ ఇంకా అవ్వలేదు. మరి గతంలో ఎలా ఉండేది? చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? అప్పుడు బాగానే ఉండేది, కాకపోతే ఆయన ఎక్కువ సింగపూర్ ఇవి అవి అని అమరావతి చుట్టూ తిరిగారు, ఆయన వల్ల ఆయన కొద్దిగా ఇబ్బంది. మరి రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం అలాగే ఉంది. మరి జనసేనగా తెలుగుదేశం కలిపి వస్తుంది అంటున్నారు, చూడాలి. మరి జనసేన బీజేపీ పొత్తు వస్తే ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? జనసేన బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు కదా. జనసేన తెలుగుదేశం పొత్తు అయితే ఎలా ఉంటుంది? మరి జనసేన తెలుగుదేశం పొత్తు అయితేనే జనసేనకు లాభపడతారు.